మనందరికీ తెలుసు కేవలం 6 నెలల క్రితమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినాయి. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారం విడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 1, 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి పార్టీలు, అనగా సీట్ల సంఖ్యలో 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, 4వ స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ. సీట్ల సంఖ్యాపరంగా 65, 39, 87 వచ్చి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉండటం మనం అందరం చూశాం. 5 నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. 1వ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు 2వ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఆనాడు 2వ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈరోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది, అనగా 4వ స్థానానికి. ఆనాడు 3వ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది. ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు 3వ స్థానంలోకి వచ్చింది. 5 నెలల్లో తెలంగాణ ఓటరు ఎంతో పరిణితి చూపించి రాజకీయ పార్టీల యొక్క ఓటు బ్యాంకుని, రాజకీయ పార్టీల యొక్క సీట్లను, రాజకీయ పార్టీల యొక్క స్థానాలను పూర్తిగా మార్చేసినటువంటి ఘటన దేశంలో చాలా అరుదుగా చూస్తుంటాం. అటువంటిది మన పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మే 13వ తేదీన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ 7 నుండి 8 స్థానాలను కైవసం చేసుకోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ 8 నుండి 9 స్థానాలను కైవసం చేసుకుపోతా ఉంది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది 1 స్థానం అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవీ లత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక 1 స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. 1 స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంటు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల పైచులకు మెజారిటీ 7 స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కూడా 2వ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి, 2వ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవేళ్ల, సికింద్రాబాద్ 8 స్థానాలను సునాయాసంగా కైవసం చేసుకుంటూ మెహబూబ్ నగర్ లో గట్టి పోటీ ఉన్నప్పటికీ స్వల్ప ఆధిక్యతతో శ్రీమతి డికే అరుణ గారు అక్కడ విజయం సాధించే అవకాశాలున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉన్నది. ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంటు నుండి విజయం సాధించే అవకాశం ఉన్నది. భారత రాష్ట్ర సమితి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనందరం చూశాం. మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని, మేడిగడ్డ వారధి కుంగటం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి కుంగటం, వరుసగా ఆ పార్టీ నుండి
ఎన్నికల్లో ఓడినటువంటి నెల రెండేళ్ల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు విడిపోవటం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే తెలంగాణలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ 17 పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ను పొందబోతా ఉంది. అనేక స్థానాల్లో రెండవ స్థానం లేదా మొదటి స్థానంలో ఉండబోతా ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలనే కంటే కూడా గత రెండు నెలలుగా యుద్దమే జరిగిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఒక రకమైనటువంటి యుద్ద వాతావరణం గడిచిన 60-70 రోజుల నుండి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, మూడు పార్టీలు కూటమిగా ఏర్పడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయటం, సహజంగా కేంద్ర అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క బలం, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన సామాజిక వర్గం అయినటువంటి కాపు సామాజిక వర్గ మద్దతుతో ఉన్నటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరడంతో తెలుగుదేశం పార్టీ కూటమికి గత ఏడాది కంటే ఓటు శాతం, అలాగే కార్యకర్తల యొక్క సంఖ్య బలం పెరగటం మనమందరం చూశాం. హోరావరిగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేను కొన్ని ముఖ్య నియోజకవర్గాల్లో గెలుపోవడం పరిస్థితి మీకు వివరిస్తాను. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో భాగంగా 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాలని తీసుకోవడం జరిగింది. ఆ పార్లమెంటు స్థానాల్లో 1 నర్సాపురం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అలాగే అనకాపల్లి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇద్దరు సునాయాసంగా పార్లమెంటుకు గెలవబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు రాజమండ్రి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఫలితం 15-20 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి. అలాగే రాష్ట మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుండి పోటీ చేస్తున్నారు. వారు ఈసారి ఎన్నికల్లో ఓటమి తవి చూడబోతా ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా ఇప్పటి విజయవాడ నగరంలోని విజయవాడ పశ్చిమ నుండి పోటీ చేసినటువంటి సుజనా చౌదరి గారు మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. కైకలూరు నుండి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు. అలాగే విశాఖపట్నం నార్త్ నుండి పోటీ చేసినటువంటి విష్ణుకుమార్ రాజు గారు కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఉన్నవి. తర్వాత జనసేన 21 స్థానాలు పొందినటువంటి జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో వాళ్లు పోటీ చేయడం జరిగింది. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో పిఠాపురం నుండి పోటీ చేసినటువంటి జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే ఆ పార్టీలో మరొక ముఖ్య నాయకుడు అయినటువంటి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గుంటూరు జిల్లా తెనాలి నుండి గెలవబోతా ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే వారి మాజీ మంత్రి శ్రీ నారా లోకేష్ మంగళగిరి నుండి గెలవబోతా ఉన్నారు. అలాగే సినీ నటులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ముఖ్య నాయకుల విషయాన్ని చూసుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రివర్గంలో అనేక మంది మంత్రివర్గ సభ్యులు
తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు. కొద్దిమంది ఓటమి చవి చూడబోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ప్లస్ ఆర్ మైనస్ 3% కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న దొర సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్సా సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే పిన్నిపే విశ్వరూప్ గారు వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లుబోయిన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా వారు తుని అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే పొట్టు సత్యనారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో. అలాగే జోగి రమేష్ గారు ప్రస్తుత రాష్ట్ర మంత్రి. వారు పెనమలూరు నియోజకవర్గం నుండి గతంలో పెడన నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పెనమలూరు నుండి పోటీ చేశారు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా ఇప్పటి పల్నాడు జిల్లా సత్తెన నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రులు. వారు గట్టి పోటీ ఎదుర్కొనబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి విడుదల రజని గతంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. స్వల్ప తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. శ్రీ మేరుగ నాగార్జున గారు గతంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాటి నుండి పోటీ చేస్తున్నారు. వారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. వారు స్వల్ప ఆధిక్యతతో గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆదిమూలపు సురేష్ గారు గతంలో విద్యాశాఖ మంత్రిగా పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారు ప్రస్తుతం కొండేపు అనేటువంటి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. వారు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవి చూసే అవకాశం ఉంది. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు సర్వేపల్లి నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రులు వారు కర్నూలు జిల్లా డోన్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలిచే అవకాశం ఉన్నది. అలాగే కే అంజాద్ బాషా గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉన్నది. శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు పొంగనూరు అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అలాగే శ్రీమతి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా పెనుగొండ నుండి పోటీ చేస్తా ఉన్నారు. వారు అతి స్వల్ప తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే గుమ్మనూరు జయరాం గారు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ సీట్ల సర్దుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లి నుండి పోటీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా
వారు గుంతకల్లి నుండి ఓటలు చవి చూడనున్నారు. అలాగే శ్రీమతి ఆర్కే రోజా ప్రముఖ సినీ నటి అండ్ మంత్రివర్యాలు వారు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుండి ఓటను చవి చూడబోతా ఉన్నారు. అలాగే మరికొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల యొక్క ప్రస్తావన కూడా చేయాలి. అచ్చెన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, వారు టెక్కలి నియోజకవర్గం నుండి స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించబోతా ఉన్నారు. అలాగే వల్లభనేని వంశీ గత 2 సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో వెతున్న వ్యక్తి, గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈసారి కూడా వల్లభనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చవి చూసేటువంటి అవకాశం ఉన్నది. అలాగే రఘురామకృష్ణరాజు గారు, కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది. వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బూడి ముత్యాల నాయుడు గారు, వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు అనకాపల్లి నుండి, గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమి చవిచూడనున్నారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ విజయసాయిరెడ్డి గారు, వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది. వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. రాష్ట్రంలో హోరాహోరీ పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం 2 లేదా 3% లోబడి ఉండబోతా ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటములని మనం చర్చించుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో 2019 శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 10% మించినటువంటి ఓట్ల తేడాతో ఊడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం, ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని 90% మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా సిద్ధం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు, ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం. అదే కాకుండా గత 5 సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో, ఇది నేను గతంలో కూడా చెప్పాను, ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది. 71% మంది గ్రామీణ ప్రజానీకం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనైనా సరే
ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ధి పొందాలన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ది కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుడి దగ్గరకో మండల స్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అభినందించారు. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా, ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరే ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దానితో పాటు గతంలో ఉన్న 31 లక్షల పెన్షన్దారులను 64 లక్షలకు పెంచడం, గత ప్రభుత్వం కేవలం చివరి 2 నెలల్లో ఇచ్చినటువంటి 2000 రూపాయలతో పోల్చుకుంటే ఈ 5 సంవత్సరాల పాటు 2000 రూపాయల నుండి 3000 రూపాయలకు పెన్షన్ ఇవ్వటం, దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగడం, వీటన్నిటికి మించి ప్రతి 2 నెలలకు 3 నెలలకు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ ప్రభుత్వానికి సుమారుగా 56% మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేది కాదు, ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే 56% మంది మహిళలు ఈ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి. కేవలం 42% మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది. అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది. సుమారుగా మహిళల్లో 13 నుండి 14% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే, పురుషుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 45.35% పరిమితమైంది. తెలుగుదేశం కూటమి 51.56%, అంటే సుమారుగా 6% మగవాళ్లలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూశాం. ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం, మొన్న జరిగిన ఎన్నికల్లో 478,000 ఓట్లు, అంటే సుమారుగా 1.43% మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం, ఆ అదనంగా ఓటు వేసినటువంటి మహిళల్లో సుమారుగా 56% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత 4 ఏళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ది, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది, అలాగే సంక్షేమ కార్యక్రమాలు, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది. ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా, మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరిగి రాష్ట్రంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే
పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68 ఓట్ల శాతాన్ని సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాల్ని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించని ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాల్ని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలు అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ 4వ తేదీన ఉండబోతా ఉన్నాయి. జూన్ 4వ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్ట్ పోలు నిజం కావాలని, గతంలో గత 16 సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం. అనేక రకాల ఒత్తిళ్లు, అనేక రకాల విమర్శలు అన్ని మా ప్రొఫెషన్ లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలకు ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా, మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని, ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా, ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు 21-22 రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెడుతున్నాము. కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు, 4వ తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా బిట్టింగ్ లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.